చేబ్రోలులో జరుగుతున్న రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రతి ఒక్క వ్యక్తి భవిష్యత్తు కావాలి, అందుకే నేను కొన్ని రా కదలిరా ఎందుకని చెప్తాను. అమరావతి రాజధాని కోసమంటే రా కదలిరాని పిటికిలు బిగించి మీరు చెప్పాలి. అమరావతి రాజధాని కోసం రా కదలిరా. ఇంకా గట్టిగా నా గొంతంటే అరుస్తున్న మీరు బాగానే ఉన్నారు కదా. నేను 16 మీటింగ్లు అరిశాను ఇప్పటికి. అమరావతి రాజధాని కోసం, తెలుగు జాతి నెంబర్ 1 చేయడం కోసం, రైతుల సంక్షేమం కోసం, యువత ఉద్యోగాల కోసం, మహిళా సాధికారత కోసం, రాతీయం పోవాలి స్వర్ణ యుగం రావాలి, రాతీయం పోవాలి స్వర్ణ యుగం రావాలి, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. చాలా సంతోషంగా ఉంది, రాత్రి బాగా నిద్ర వస్తుంది నాకు. ఎందుకంటే మీ ఉత్సాహం చూసా, ఈ ఉత్సాహం చూసిన తర్వాత గెలుపు మనది అనే నమ్మకం పూర్తిగా వచ్చింది. అయితే ఏమారద్దండి, అవతలుండేవాడు మారీచుడు, రకరకాల వేషాల్లో వస్తాడు, మోసాలు చేస్తాడు. 72 రోజులు అప్రమత్తంగా ఉండండి. ఓట్ల దొంగలు వస్తున్నారు, మీ ఓటే తీసేస్తారు, అది కూడా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుని అప్రమత్తంగా ఉండండి. ఈ ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలవి, మన భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ, మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా, ఇదే అభిమానం మళ్ళా 72 రోజులుండి తిరుగులేని మెజారిటీతో అందరు అభ్యర్థులు గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు హర్షాన్ని ఆమోదాలు తెలియజేయాలి. ఇంకొక చిన్న విజ్ఞప్తి, తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి, తెలుగుదేశం జనసేన గెలవడం ఒక చారిత్రక అవసరం. సీట్లు అనేది రెండు పార్టీల మీద నిర్ణయిస్తాం, కార్యకర్తలను నాయకులు ఒకటే కోరుతున్నా. ఎవరైనా సరే సీట్లు రాకపోతే వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఏ విధంగా తగిన పొజిషన్ వాళ్ళని ఇస్తాం, కానీ మీ అందరి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి. దీనికి అందరూ కూడా ముందుకొచ్చి ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.